నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 172 పరీక్ష కేంద్రాల్లో 29401 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని జిల్లా అధికారి తెలిపారు. ఉదయం 8:45 నిమిషాలకు పరీక్ష కేంద్రం వద్దకి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా విద్యాశాఖ అధికారులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. राष्ट्र व्याप्त में 3వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అయితే జరుగునున్నాయి. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంత మంది విద్యార్థులు ఉన్నారో అదే విధంగా ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు తెలుసుకోవడానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి డిఓ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా కూడా జిల్లా వ్యాప్తంగా 3వ తేదీ అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఎంత మంది విద్యార్థులు రాస్తున్నారు, ఆ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతున్నాయండి. దీనికి సంబంధించి మన జిల్లాలో 172 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 172 పరీక్షా కేంద్రాల్లోనూ 29400 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. వీరికి సంబంధించి ఈ పరీక్షా కేంద్రాల అన్నింటిలోనూ కూడా ఫర్నిచరు, డ్రింకింగ్ వాటరు, టాయిలెట్ ఫెసిలిటీస్, అదేవిధంగా పవర్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలోనూ కూడా ఒక మెడికల్ క్యాంప్ అంటే ఒక ఏఎన్ఎం ఉంటారు. విద్యార్థులకు అవసరమైనటువంటి మెడిసిన్స్, ఆర్ఎస్ ప్యాకెట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో విద్యార్థులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రానికి 8:45 అందరూ విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రానికి 8:45 అటెండ్ అయ్యేలాగా చూడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ జరిగే సమయంలో పవర్ కట్ లేకుండా తగు ఆదేశాలు ఇవ్వమని చెప్పి కూడా ఏపీఎస్పీడీసీఎల్ వారిని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ పరీక్షలన్నీ కూడా చాలా ఫెయిర్ మేనర్లో నిర్వహించమని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా ముందుగా థరోగా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుంది. గర్ల్స్ స్టూడెంట్స్ని మాత్రం, గర్ల్స్ స్టూడెంట్స్ని లేడీ ఇన్విజిలేటర్స్తో వెరిఫై చేయించి పంపించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్స్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మేడం, ప్రధానంగా కూడా ఈ 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి అంటే పల్లెటూరు నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వస్తుంటారు, ప్రతి సంవత్సరం జరిగే విధంగా కూడా కొంతమందికి బస్సులు అవైలబుల్ లేకపోవడం, అదేవిధంగా ఆ సమయానికి ఏదో ఒక ఇబ్బంది జరగడం వల్ల పరీక్షా కేంద్రానికి లేటుగా వస్తుంటారు. ఈ విధంగా వచ్చిన వాళ్ళు పరీక్షకు అలవ్ చేస్తారా లేదా, మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏపీఎస్ఆర్టీసీ వారు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్న చోట్లకి బస్సుల్ని రీషెడ్యూల్ చేయడం జరిగిందండి. విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ని చూపిస్తే ఫ్రీ బస్ పాస్ అలో చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషను 9:30కి స్టార్ట్ అవుతుంది. సో మనం విద్యార్థుల్ని ఒక 45 మినిట్స్ బిఫోరే ఉండమని చెప్తున్నాము, ఎందుకంటే వాళ్ళు ఓఎంఆర్ అది ఫిల్ చేయవలసి ఉంటుంది, చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 8:45కే విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో ఉండేలాగా వారి యొక్క ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఓ 9:30కి తర్వాత ఏదైనా అనివార్య కారణాల వల్ల వచ్చినా కానీ మేము ఒక 1/2 అవర్ లోపల అలో చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పి డిఓ గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా పల్లెటూరు నుంచి వచ్చి విద్యార్థులు అంటే ఆ సమయానికి ఎగ్జామ్ సమయానికి 9:30 లోపు అయితే ఎగ్జామ్ కేంద్రానికి రావాలి, ఇటు ఏదన్నా అన్యన్య కారణాల వల్ల కూడా రాలేకపోతే వాళ్ళకి 10 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు కూడా టైం ఇస్తామని అయితే డిఓ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏప్రిల్ 3 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షా కేంద్రానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో, రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు నుండి.